हे ईश्वर हे दाता सिखे दियो धैर्यर प्रथा हे ईश्वर हे दाता। हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल महावतार बाबाजी यूट्यूब चैनल की स्वागत। हैप्पी जगन्नाथ रथयात्रा 2021। ఈ రోజు నుంచి మరి ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయండి, జూలై 12 నుంచి, అనగా సోమవారం ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యే ఉత్సవాలు. సో మరి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ కూడా రథయాత్ర గురించే. పూరి జగన్నాథ స్వామికి జరిగే ఉత్సవాలు అన్నీ ఇన్ని కావు. జగాలు నీలే జగన్నాథుడు ఆ పరమాత్ముడికి జరిగే ఉత్సవాలకి కొదవ. ఎన్నో ఉత్సవాలు, మరెన్నో పండుగలు, ఇంకెన్నో పర్వాలు. జగన్నాథుడు ఉత్సవాల విషయంలో ఒక నాడుని చెబుతూ ఉంటారు. ఏమిటంటే, సంవత్సరంలో 12 నెలల్లో 13 ఉత్సవాలని చెబుతుంటారు. జగన్నాథుడికి ప్రతిరోజు ఉత్సవమే. అయితే ఈ ఉత్సవాలు అన్నింటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినది, ప్రధానమైనది రథయాత్ర. మరి ఆ రథయాత్ర ఉత్సవాలు తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్లే ముందు నాతో స్మాల్ రిక్వెస్ట్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈరోజు జరిగే లైవ్ ఇమేజెస్తో చిన్న సాంగ్ రూపంలో పెట్టాను, చూసి తరించండి. హే ఈశ్వర హే దాతా సిఖే దియ ధర్జర ప్రథా హే ఈశ్వర హే దాతా సిఖే దియ ధర్జర ప్రథా జగన్నాథ స్వామి నయన పద్మగామి భవతమే 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 జగన్నాథ స్వామి నయన పద్మగామి భవతమే 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 हे ईश्वर हे दाता सिखे दिय धैर्यर प्रथा हे ईश्वर हे दाता सिखे दिय धैर्यर प्रथा जगन्नाथ स्वामी नयन पद्मगामी भवतुमे 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 जगन्नाथ स्वामी नयन पद्मगामी भवतुमे भवतुमे भवतुमे। చూశారు కదండి, మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. పూరి జగన్నాథ దేవాలయము భారతదేశంలో ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్టణంలో గల ఒక ప్రాచీన ప్రముఖమైన హిందూ దేవాలయం. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలన చార్ధాం పుణ్యక్షేత్రంలో ఈ దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయము ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరి వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగులు ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి 7 అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు 4000 మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఈ యాత్ర పూరి నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది. ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాటును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే. ఈ సాంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని సంవత్సరానికి ఒకసారి గుడిలోంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ప్రతి సంవత్సరం కొత్త రథాలను నిర్మిస్తారు. అందుకే జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. జగన్నాథ రథయాత్ర కథ గురించి తెలుసుకుందాం. రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపరయుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకొని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. ద్వారకాకు వెళ్లాలన్న సుభద్రదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్రని మరికొందరు చెబుతారు. ఇక గుండిచాదేవి మందిరం విషయానికి వస్తే, పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండిచా. ఆవిడ కూడా జగన్నాథ బలభద్రుల కోసం ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక మందిరం నిర్మించింది. అదే గుండిచా ఆలయం. రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన 3 విగ్రహాలను ఈ గుడిలోని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండిచావు పేరిట ఆతిథ్యం ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే గుండిచా మందిరం జగన్నాథుడి అతిథి గృహం అన్నమాట. రథయాత్ర సంబరం. మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లిన పండాలు ఉదయకాల పూజాధికారులు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగాని జగన్నాథ అని పెద్ద ఎత్తున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ముందుగా
దాదాపు 5.5 అడుగులు ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకొస్తారు. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపచేస్తారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకొచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. అనంతరం దాదాపు 5 అడుగుల 7 అంగుళాలు ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని కూడా ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకు తీసుకొస్తుండగానే జైహో జగన్నాథ్ అంటూ భక్తి పారవశ్యంతో జై జై ధ్వానాలు చేస్తారు. ఇలా 3 విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహండి అంటారు. సుభద్ర జగన్నాథ బలభద్రుడు రథయాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటారు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. ఈ వేడుకను చెరాపహరా అంటారు. అనంతరం స్వామిపై గంధం నీరు చిలకరించి కిందకి దిగి రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడిని సుభద్రాదేవిని అర్పించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవడమే తరువాయి. జగన్నాథుడి రథం మీద ఉండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కల్లాపు చల్లి హారతినిచ్చి జై జగన్నాథ అని పెద్ద ఎత్తున అరుస్తూ తాళను పట్టుకుని రథాన్ని లాగడం మొదలెడతారు. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుల అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే కేవలం 3 మైళ్ళ దూరంలో ఉండే గుండిచాచి గుడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుండిచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయట రథాల్లోనే మూలవిరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడం ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళ్తారు. వారం రోజుల పాటు గుండిచా ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదాయాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారాభరణాలతో అలంకరిస్తారు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. హే స్వర హే దాతా సిఖే దియ ధర్జర ప్రా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ జగన్నాథ రథయాత్ర గురించి చెప్పే అవకాశం ఇచ్చిన జగన్నాథుడికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హే స్వర హే దాతా సిఖే దియ ధర్జర.